మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా ధాన్యం తరలించడం లేదంటూ రైతులు ఆందోళన చేశారు. లారీలు రాకపోవడంతో ఎక్కడికక్కడ ధాన్యం నిల్వలు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైటాయించి కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిరసన చేశారు. రైతులు మాట్లాడుతూ నెల రోజులుగా వెల్దుర్తిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరపోసి పడగాపులు కాస్తున్నామని ఇటీవల కురిసిన వర్షానికి సుమారు 10 క్వింటాల వరకు వడ్లు నానిపోయి మొలకలు వచ్చి పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించిన పంట ఈ విధంగా కొనుగోలు కేంద్రాల్లో లారీలు రాక నిర్లక్ష్యంగా ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. ప్రభుత్వం స్పందించి వడ్లు త్వరగా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కేంద్రం నుంచి మాట్లాడుతున్నాము. నెల రోజులే వడ్లు పోసి ఇప్పటి వరకు 4 లారీలే కాంట అయినాయి. సంచులలో నింపిపెట్టి వీరికి 2 రోజులు అయితుంది, సంచులో కాంట ఒక లారీ వస్తలేదు. చైర్మన్ గారిని అడిగితే వస్తాయి లారీలు అని చెప్పుకుని ఇప్పటి వరకు ఒక లారీ కదలేదు. ఆ వడ్లు ఆనే ఎండిపోతున్నాయి, కుప్పలు ఈనే అవుతాయి, మొలకలు వచ్చినాయి కింద. దీనికి ఎంఆర్ఓ స్పందిస్తలేడు, చైర్మన్ అడిగితే ఆయన స్పందిస్తలేదు. మా గవర్నమెంట్ ఏమో ముఖ్యమంత్రి ఏమో ఒక్క ఎత్తు ఇవ్వకుండా కొనుక్కపోతాము అని చెప్తున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు ఇప్పటి వరకు లారీలు లేవు, ఇక్కడ ఎక్కడే నిలిచిపోయినాయి. మరి నిమ్మకు నీరెత్తినట్టు ఇవి అధికారస్తులంతా ఏం చేస్తారు? మరి అవి ఒడ్లను తీసుకుపోతారా తీసుకుపోరా, మరి అటనే వస్తారా? కాదని చెప్తే మేము ఎక్కడన్నా నమ్ముకుంటాము. మేము గవర్నమెంట్ ఏమో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో మేము తీసుకుపోతాము, ఒక్క ఎత్తు ఉంచమని చెప్తారు. ఇప్పటి వరకు 4 లారీలు వచ్చినాయి, ఇంత పెద్ద సెంట్రల్ రా వెల్దుర్తి సెంట్రల్ రా కనీసమైన 300 లారీలు ఒడ్లు అవుతాయి. అవి కుప్పలు పోసినాం, అక్కడ కావాలంటే మీరు ఫోటో అక్కడ కెమెరా పెట్టండి, ఆ ఒడ్లు కనబడతాయి, సంచులు కనబడతాయి. ఇది వరకు లేవు, మొన్న వర్షం బట్టి అకాల వర్షాలు మొన్న పడి మొత్తం కింద మొలకలు వచ్చేసినాయి. 10-10 సంచులు ఖరాబ్ అయినాయి, పెద్ద పెద్ద రాజుల కింద చిన్న చిన్న రాజులు 2-3 సంచులు ఖరాబ్ అయిపోయి ఇప్పటి వరకు స్పందిస్తలేరు. చైర్మన్ లేడు, ఒక డైరెక్టర్ లేడు, ఒక ఎంపీబీబీ లేడు. పోయిన సంవత్సరం కూడా సుతులు ఇస్తామని అనంతరెడ్డి చైర్మన్ గారు చెప్పిండు, పోయినసారి ఇవ్వలేడు సుతులు, ఇప్పుడు కూడా సుతులు ఇస్తలేడు. మేమేమంటాడు మళ్ళా మేము సుతులు ఇస్తామని చెప్తున్నాను అనంతరెడ్డి గారు, ఇప్పటి వరకు సుతులు కదలేదు. ఇవాళ సుతులు వాళ్ళు తెచ్చుకుంటున్నారు, పోయినసారి ఇచ్చినామని చెప్పుకుంటాడు, మళ్ళీ ఈసారి ఇచ్చినామంట. ఇదంతా అదనంగా అనంతరెడ్డి వ్యవసాయ కేంద్రం వాళ్ళకే పోతున్నారు, అనంతరెడ్డికి పోతున్నాయి. అమ్మాలి కూడా 35 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళు పెడతానికి వస్తే వాళ్ళను 500 ఇస్తావా 1000 రూపాయలు ఇస్తావా వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ నడుస్తున్నాయి, కావాలి సంబంధిత అధికారులు చర్య తీసుకొని